ఖచ్చితంగా ఉందండి, అది ఆ రోజు పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేటెస్ట్ స్కీమ్స్. ఇది మనకి ఇవ్వడానికి కొన్ని చోట్ల 150 దినాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు అవసరమైతే అది ఆ పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలు ఉన్న చోట పెంచే స్థాయి ఉంటుంది తప్ప ఇదే పరిమితం కాదు. అది కూడా డబ్బులు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఏం చేసామంటే, అంటే నేను పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే, ఏ పంచాయతీలు ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఉండాలి. ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ 20 ఇయర్స్ బ్యాక్ ఉండేది, ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు. ఎందుకు పెట్టట్లేదు, పెద్ద రీజన్ ఏం లేదు, అది అడిగేవాళ్ళు లేరు. నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. అలాగే ఇది మేము పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని, మీరు ఇక గ్రామసభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం, ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది, ఎంత డబ్బు అలొకేట్ చేసింది ఏ పనులకి, ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా, యువత కూడా ఏం చెప్పండి, మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాం. 2, సోషల్ ఆడిట్ మటుకు చాలా బలంగా తీసుకున్నాం. సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి. ఆయనతో మాట్లాడాను కానీ ఆయనతో అభియోగాలు వచ్చినాయి, అందువల్ల ఆయన రిజైన్ చేయించేసాం. రకరకాల అభియోగాలు వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లు ఏముందంటే, పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం, కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాన్ పుంకాలుగా వస్తూ ఉంటాయి. అందుకనే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్. గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్ని పెట్టాం. పంచాయత్ వ్యవస్థ కానీ ఎన్ని డిపార్ట్మెంటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, ఎవరైతే దాన్ని నడుపుతారో ఆ వ్యక్తి తాలూకు కమిట్మెంట్ బట్టి కింద అదే పర్క్యులేట్ అవుద్ది. సో నేనేం చెప్పానంటే, పంచాయతీరాజ్ వ్యవస్థకి ఇది మేము చాలా నలిగి కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం. ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎలక్షన్స్ ఈజ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. జవాబుదారితనం తీసుకొస్తాం, పారదర్శకత తీసుకొస్తాం, దాంట్లో భాగంగానే మేము ఇది చేస్తాం, ఇలా చేయబోతున్నాం అని చెప్పాం. ఐ థింక్ అధికారులందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు అండ్ వీఆర్ రెగ్యులర్గా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి, 6 నెలలు మనకి మన్రేగా పనులకి డబ్బులు ఇవ్వలేదు గత, అంటే మేము రాగానే వచ్చిన 2 నెలలలోపే 2000 కోట్లు ఆగస్టు 8కి 2000 కోట్ల రూపాయలు విడుదల చేసామండి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ గ్రాంట్ కూడా వచ్చింది, అది కూడా ఇచ్చేస్తాం. అంటే ఇదేముందంటే, కేంద్రం ఎవరు వచ్చినా బ్యాంక్స్ కానీ లోన్స్, వాళ్ళు ఒకటి అడుగుతుంది ఏంటంటే, మీరు పేమెంట్ చేస్తారు, మీరు నిలబడతారు అంటే మాకు ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ ఇష్యూస్. ఇవన్నీ వచ్చిన డబ్బులు మీరు దుర్వినియోగం చేసి అటు వెళ్ళిపోతాయి ఇటు వెళ్ళిపోతాయి అంటే మాకు భయం ఉంటుంది. చాలా పథకాలు గ్రాంట్ కాస్త రీఇంబర్స్మెంట్ అయిపోయింది. సో రీఇంబర్స్మెంట్ నుంచి తిరిగి దీన్ని గ్రాంట్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఆ ట్రస్ట్లో భాగంగానే వీ హ్యావ్ టు క్రియేట్ అ సోషల్ ట్రస్ట్, మీన్స్ ట్రస్ట్ బిట్వీన్ లెండర్ అండ్ లెండి. సార్ ఒక్కటి మనం దీంట్లో మీరు రైట్ ప్రశ్న, అది ఫ్లోరైడ్ పెరిగిపోవడానికి ఫస్ట్ బోర్వెల్స్ డీప్గా వేసేస్తున్నాం. ఒక లోపలికి వెళ్తే మీరు అనేది పల్నాడు కానీ గుంటూరు కానీ కొన్ని మన మార్కాపురం ఇలాంటి ఒంగోలు చోట ఇంకా మన ఇల్లే కొద్దీ డీప్గా మీకు ఫ్లోరైడ్ పడుద్ది. ఎక్కడైనా సరే మీరు నల్గొండ ఒక ఎగ్జాంపుల్ చూస్తే, నల్గొండ చాలా వరకు ఇట్లాగే ఉండేది. ఒక మన కృష్ణానది నీళ్ళు వెళ్ళినాయి ఇవన్నీ. దాంతోపాటు దుస్సర్ల సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన వాటర్ దీనికోసం చాలా పోరాటం చేశాడు, జలయోధుడు అంటారు. ఆయన చేసింది ఏంటంటే, ఫారెస్ట్ని డెవలప్ చేసుకున్నాడు ఆయన ల్యాండ్లో, అంటే వాటర్ కన్జర్వేషన్. సో గ్రామాల్లో నేను పెట్టిన ఇదేంటంటే, మీరు బోర్వెల్స్
ఒక 100 అడుగులు పడితే నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నెక్స్ట్ సీజన్కి పడవ మళ్ళీ ఇంకొక 50 అడుగులు ముందుకెళ్ళేటప్పటికి అక్కడి నుంచి వచ్చేది మనకి ఫ్లోరైడ్ వాటరే వచ్చేస్తుంది, విచ్ ఇస్ ఎఫెక్టింగ్ కిడ్నీస్ అండ్ బోన్స్, అందువల్ల ఇది అయిపోతున్నాయి. సో నేను ప్రత్యేకించి పెట్టింది ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టమని చెప్పి, అంటే తక్కువ వాటర్ కన్జర్వేషన్ కనుక చేయగలిగితే తక్కువ మనకి లోతులోనే నీళ్లు దొరికేలాగా అండ్ బోర్స్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకునేలాగా. రీఛార్జ్ పాయింట్స్ దాదాపు వాళ్ళు ఏమంటారంటే రీఛార్జ్ పాయింట్స్ బోర్లు తవ్వారు కానీ రీఛార్జ్ పాయింట్స్ తవ్వలేదని చెప్పారు. దాని మీద అంత దృష్టి